ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కార్లు ఇవ్వా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కార్లు ఇవ్వా. నిన్న వచ్చినాయి కదా గొల్లపిల్ల, ఆరు కార్లు ఎందుకు వచ్చినాయి? ఎందుకు రావాలి అసలు? మేము వచ్చినాం మీ కాడికి. అసలు ఈ ఊరేడా, నీ పల్లె ఆడా, నీ ఓటేడా? మేము ఎడకు రావడానికి మా ఊరు, మా ఓటు, మా అభ్యర్థి, మా మనిషి. ఏమో యామారం అంటావు, తప్పుడు ప్రచారం చేస్తావు. యామారం ఏడా అసలు? ఆంధ్ర ఏడా? శానంపూడి సైజ్ రెడ్డి ఏడా? పమ్మెంకి రెడ్డి ఏడా? తీయండి లిస్టు. అంతే లేకుండా తప్పుడు ఎంపీటీసీ ఎవరో తెలియదా, నీ ప్రెసిడెంట్ ఎవరో తెలియదా? శానంపూడి అంకిరెడ్డి సర్పంచ్ చేసింది నీకు తెలీదా? శానంపూడి అంకిరెడ్డి గారు ఏ ఆయాంలో సర్పంచ్ చేసిండు? సత్యావతి గారు ఏ ఆయాంలో సర్పంచ్ చేసింది? వాళ్ళ కొడుకుని పట్టుకొని ఆయన ఆంధ్ర ఆయనకి ఎందుకు ఇచ్చారని అట్లా మాట్లాడటం తప్పు కదా. మీ గురించి మీ వీళ్ళు ఏమైనా ఎత్తారా? ఎత్తినా ఎత్తపోయినా ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోండి. మా ఊరు వచ్చి మమ్మల్ని జడగొట్టొద్దు. మా ఊరు వాళ్ళని జడగొట్టొద్దు. ముందు నువ్వు కొనుక్కుంటే ఆ మధ్యలో కొనుక్కో. కుటుంబానికి 5 లక్షలు అంటే నా ఇంట్లో 2 ఓట్లు, 5 లక్షలు నాకు ఇస్తావా? అన్ని 5 లక్షలు ఇస్తే అసలు ఎంత పోవాలి, ఎంత ఎత్తుపోవాలి? అసలు నువ్వు ఎంత సంపాదించను? ఈ 25 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు సంపాదించను? అట్ట కొనుక్కునేవాడికి ఇంత ప్రచారం చేసుకోవడం ఎందుకు అవసరమా? ఈ ప్రచారం కరెక్ట్ కాదు కదా. ఇవాళ కేసీఆర్ ఇచ్చే డబ్బులు 5,000 తీసుకుంటాంట్రీ, పింఛన్లు తీసుకుంటాంట్రీ, కుంటోడికి 3,000 తీసుకుంటాంట్రీ, సన్న బియ్యం తింటాంట్రీ, పిల్లకి అన్నదంటే పిల్లకి పెళ్లి చేసే పని కూడా లేదా? 130 రూపాయలు పిల్ల కొత్తండి కళ్యాణ పథకం. ఇంకేమైంది? ఇంకేం కావాలి? బొబ్బా కూరండి కూడా పెట్టరా కేసీఆర్? ఇంకెంతకంటే పరిపాలించే ప్రభుత్వం లేదు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో మాకు తెలుసు. నాకు వచ్చింది 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా. ఇప్పుడు 60 సంవత్సరాల పరిపాలన కూడా అంతర్ ముసలోళ్ళు కూడా చదువుతూనే ఉంటారు. 200 తీసుకొని సంతోషపడ్డారు, 1,000 తీసుకొని సంతోషపడ్డారు, ఇవాళ 2,000 తీసుకొని సంతోషపడుతున్నారు. మన కుటుంబంలో ఒక కొడుకు కోడలు ఈయన 100 రూపాయలు కూడా కేసీఆర్ ఇస్తున్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అవమానపరిచినాడు వాడు, దరిద్రుడు. ఇంతకంటే పరిపాలించేది లేదు, పరిపాలించాల్సింది లేదు. ముందు మా గొల్లపల్లి వచ్చే ముందు ఆలోచించి రావాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మా గ్రామానికి వచ్చేటప్పుడు చాలా ఆలోచించి రావాలి. ఎందుకు రావాలి అంటే 5 లక్షల విషయం నేనెత్తుతున్నా. 5 లక్షలు ఏ రకంగా ఇస్తావు నువ్వు? ఓటుకి 1,000 ఇస్తారు, 500 ఇస్తారు, తప్పుడు ప్రచారం చేస్తున్నావా? 5 లక్షలు ఇస్తానని కండవాలి కప్పటమేంది? 5 లక్షలు ఇచ్చి నువ్వు ఏదైనా పని చేస్తే నేను ఈ కుటుంబానికి ఈ పని చేసిన, ఆ కుటుంబానికి ఆ పని చేసిన చెప్పుకోండి, తప్పు లేదు. రాత్రి మరి 4 కోట్లు పంచిందంట. 4 కోట్లు పంచిన కుటుంబాన్ని, ఒక కుటుంబాన్ని మా ముందు తీసుకురండి. ఎందుకండి ఈ విలేజుల్లోకి వచ్చి అట్ట పరుగు తీయడం ఎందుకు? రాత్రి అంట ఆయన అంట 4 కోట్లు పంచిందంట హుజూర్నగర్ లో చెప్పుకోవడాలి ఎందుకు? అట్లా అది తప్పు, అట్లా ఇది చేయొద్దు. నీ పరిపాలన నువ్వు చేసుకో, మా ఇళ్ళ పరిపాలన వీళ్ళు చేసుకుంటారు. మేము టీఆర్ఎస్ పార్టీ మీద అభిమానంతో మాట్లాడుతున్నాం కానీ తప్పు తప్పుడు సమాచారం, తప్పుడు మాట రావద్దు. వాళ్ళు కుటుంబం కుటుంబం గడప గడప డోర్ టు డోర్ తిరుగుతున్నారు, అడుక్కుంటున్నారు. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pasupuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.